నమస్తండి. మాది కోడర్మండలం. ఇటువరకే వైసీపీ ప్రభుత్వం రాకముందర మా గ్రామం నుంచి కోడూరు వెళ్ళడానికి 7 కిలోమీటర్లు ఉండేదండి. 7 కిలోమీటర్ల హెడ్ క్వార్టర్ చేరడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎమ్మెల్యే గారు సింహాద్రి రమేష్ బాబు గారు, అదేవిధంగా కడవకుల నరసింహారావు గారి ప్రోద్బలంతో కోడూరు నుంచి జరుగువనపాలెం మందపాకల మీదుగా పోటు మీద వరకు ఒక అద్భుతమైన రోడ్డు నిర్మించడం జరిగిందండి. దాని కన్స్ట్రక్షన్స్ కూడా ఎమ్మెల్యే గారు నరసింహారావు గారు మానిటరింగ్ చేస్తూ బాగా చేయించారు. ఈ కోడూరు మండలంలోనే అవనగడ్డ కోడూరు రోడ్డు విషయానికి కూడా జగన్ గారిని తీసుకొచ్చి బహిరంగ స్టేట్మెంట్ ఇప్పించారండి. జరుగువనపాలెం రోడ్డు నిర్మించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అవనగడ్డ కోడూరు రోడ్డు కూడా త్వరలోనే నిర్మించాలని ఎమ్మెల్యే గారికి వినతి చేసుకుంటున్నాం. అవనగడ్డ కోడూరు రోడ్డు 13 కిలోమీటర్లమ్మ. అది ఎప్పుడు ఎన్నిసార్లు వేసినా రోడ్డు పోతుంది. దాన్ని ఊరు దగ్గర మాచవరం, కొత్తపాలెం, జైపురం ఊళ్ళ దగ్గర సిమెంట్ రోడ్డు పెట్టి ఆ పక్కనున్న చెరువుల మూలంగా కూడా కొంచెం కుంగటం మూలంగా దానికి వాలు కట్టే పని కూడా పెట్టుకుని ఎస్టిమేట్ ఏంచి పంపించాం. అది 13 కిలోమీటర్లకి 35 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసించడం మూలంగా 35 కోట్ల రూపాయలు 13 కిలోమీటర్లకి ఏంటని చెప్పి పంపించారు. దానికి మళ్ళీ రీజన్స్ రాసి పంపించాం. ఖచ్చితంగా అది ఈ నెల గవర్నమెంట్ మీదే కదా సార్, మీకే వాళ్ళు ఇన్ని షరతులు పెడుతున్నారు అని అంటే డెఫినెట్లీ షరతులు అంటే ఒక ఒక నాలుగు ఒక తీరి ఉంటుంది కదమ్మా, కిలోమీటర్కి ఇంత డబ్బులు అవుతాయి అనేది. దానికి ఎందుకు ఇంత పెట్టాలా, ఎందుకు ఇంత పెట్టుకోకుండా చేయవచ్చు కదా అని అడిగినప్పుడు దానికి చెప్పిన రీజన్స్, ఆ చెరువులు ఉండటం మూలంగా దానికి వాళ్ళు కట్టాలా, సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పడం మూలంగా చెప్పి పంపించాం. అది కూడా ఒక 10-15-20 రోజుల్లో శాంక్షన్ వస్తుంది. ఖచ్చితంగా 100% ఏంచిన తర్వాతే నేను ఓటు అడుగుతా, లేకపోతే అది ఏంచకపోతే నిజంగానే నేను ఓటుకెళ్ళాను.